ఫ్రమ్ మ్యాంగనీస్ నెక్స్ట్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఫైవ్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. వీటి ఆక్సిడేషన్ స్టేట్స్ రాసేకి ముందు అటామిక్ నెంబర్ తీసుకుంటే ఐరన్ 26, కోబాల్ట్ 27, నికెల్ 28, కాపర్ 29 అండ్ జింక్ 30. సో ఐరన్ 26, కోబాల్ట్ 27, నికెల్ 28, కాపర్ 29, జింక్ 30. సో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్స్ తీసుకుంటే ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s2 3d6, కోబాల్ట్ 4s2 3d7, నికెల్ 4s2 3d8, కాపర్ 4s1 3d10, నెక్స్ట్ జింక్ 4s2 3d10. సో బాహ్య కల్పరపు ఎలక్ట్రాన్ విన్యాసం రాసుకున్నాం. ఐరన్కి ఏముంది 4s2 3d6, కోబాల్ట్ 4s2 3d7, నికెల్ 4s2 3d8, కాపర్ 4s1 3d10, జింక్ 4s2 3d10. సో దీని కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఒకటి చూడండి, 3d6 అంటే డీలో ఎన్ని ఉండాలా, 5d ఆర్బిటల్స్. సో 5d ఆర్బిటల్స్, 1 2 3 4 5, dxy, dyz, dxz, dx² - y² అండ్ dz². సో 5d ఆర్బిటల్స్ ఉన్నాయి. 5d ఆర్బిటల్స్ లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అండ్ 6. సో మ్యాంగనీస్ వరకు ఏమి, d5. కాబట్టి 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఎంట్రీ జరిగిపోయింది. ఆఫ్టర్ మ్యాంగనీస్ ఐరన్కి వచ్చేసరికి డీలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్లో. ఆ 6 ఎలక్ట్రాన్స్ ఎట్లా చేస్తున్నాము, డిఎక్స్వైకి వచ్చేసరికి వన్ ఎలక్ట్రాన్ ఇక్కడ పెయిరప్ అయిపోతుంది, వన్ ఎలక్ట్రాన్ ఇక్కడ పెయిరప్ అయిపోతుంది. సో అప్పుడు దీని దీని నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ తీసుకుంటే +2 +3 +4 +5 +6. సో ఐరన్ +2 +3 +4 +5 +6 అబ్జర్వ్ చేస్తే +2 +3 +4 +5 +6 లో సో 6 ఎలక్ట్రాన్స్ అన్నాం. అంటే ఏమై ఉంటాయి, ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి, ఎస్ ఉంది కదా, ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నాయి. ప్లస్ ఇంకా ఎన్ని ఉన్నాయి, 4 1 2 3 4 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. అండ్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇంకా ఎన్ని ఉంటాయి, 4 లాస్ అయ్యి. సో ఐరన్ +6 స్టేజ్లోకి వచ్చేసరికి, +6లో ఉన్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఐరన్లో, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ కోబాల్ట్ తీసుకుంటే కోబాల్ట్ +2 +3 +4 +5, కోబాల్ట్ +2 +3 +4 +5, నికెల్ +2 +3 +4, కాపర్ +1 +2, నెక్స్ట్ జింక్ ప్లస్ టూ. సో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ స్కాండియం టు మ్యాంగనీస్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. సో స్కాండియం నుండి మ్యాంగనీస్కి వచ్చేసరికి ఆక్సీకరణ స్థితుల సంఖ్య, బహు ఆక్సీకరణ స్థితుల సంఖ్య గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. అదే మనము ఐరన్ నుండి జింక్కు తీసుకుంటే, ఐరన్ నుండి జింక్కు వచ్చేసరికి గ్రాడ్యువల్గా ఇక్కడ ఏమైంది, తగ్గుతూ వస్తుంది. అంటే ఎందుకు తగ్గుతూ ఉంది అంటే, స్కాండియం నుండి మ్యాంగనీస్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డీలోవి ఎంట్రీ జరుగుతుంది. డిఎక్స్వైలో 1, డివైజెడ్లో 1, డిఎక్స్జెడ్లో 1, dx² - y² లో 1, dz² లో 1, అంటే ఎంట్రీ ఉంటుంది. అదే మనం ఫ్రమ్ ఐరన్ టు జింక్ అబ్జర్వ్ చేస్తే డీలోకి ఆల్రెడీ ఎంట్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, పెయిరింగ్ విల్ టేక్స్ ప్లేస్, జత కూడడం జరుగుతుంది. సో కాబట్టి బహు ఆక్సీకరణ స్థితుల సంఖ్య, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ నెంబరు డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎనీ టూ ఆక్సిడేషన్ స్టేట్స్ డిఫరెన్స్ తీస్తే ఎంత ఉంటుంది, 1 యూనిట్ పాజిటివ్ చార్జ్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ మనము గ్రూప్లో అబ్జర్వ్ చేస్తే
గ్రూప్ లో అబ్జర్వ్ చేస్తే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ స్టేజ్ ఫర్ ఎలిమెంట్ కు లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ అన్స్టేబుల్, హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ స్టేబుల్. గ్రూప్ లో ఇన్ ద గ్రూప్, ఇన్ ద గ్రూప్ అంటే ఏమి, ఒక ఫ్యామిలీ తీసుకోండి. ఎగ్జాంపుల్కు ఐరన్ ఫ్యామిలీ తీసుకున్నారనుకోండి, ఐరన్ ఫ్యామిలీ, ఐరన్ గ్రూప్లో ఐరన్, ఆస్మియం, రుథీనియం అంటే 3D, 4D and 5D. సో 3D, 4D, 5D ఇవి ఒక ఫ్యామిలీ తీసుకున్నాను, ఐరన్ ఫ్యామిలీ. ఐరన్ ఫ్యామిలీ తీసుకుంటే ఐరన్కు +6 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్ అవుతుంది. ఆస్మియం రుథీనియంకు తీసుకుంటే +8 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ స్టేబుల్. ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద ఫ్యామిలీ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ అన్స్టేబుల్, హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ స్టేబుల్. ఇఫ్ టేక్ ఎగ్జాంపుల్ ఐరన్ ఫ్యామిలీ, ఐరన్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +6, వేర్ యాజ్ రుథీనియం, ఆస్మియం అండ్ రుథీనియం, సో దే ఆర్ హ్యావింగ్ +8 స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్, దీస్ ఎలిమెంట్స్ ఎస్పెషలీ ఇన్ ఆక్సిఐయాన్ స్టేట్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ స్టేబుల్. అంటే కాంపౌండ్లో ఆక్సి కాంపౌండ్స్, ఆక్సి యాసిడ్స్లో ఇవి హైయర్ ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటాయి. సో ఇది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, బహు ఆక్సీకరణ స్థితుల గురించి. సో ఎస్పెషలీ ఎందుకు ఇవి ఎగ్జిబిట్ చేస్తున్నాయి అంటే బికాస్ ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎస్పెషలీ N-1D ఇది వేకెంట్గా ఉంది. నెక్స్ట్, ఎన్ఎస్కు N-1Dకి మధ్య డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎస్ అండ్ N-1D చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అని చెప్తుంది. సో మీరు ఈ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ క్వశ్చన్ అడిగితే, సో ఒక 3 స్పెషల్ ప్రాపర్టీస్ని అడుగుతారు 15 marks లేదా 10 marks. ఆ 3 ప్రాపర్టీస్లో ఒకటి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్గా ఇస్తే ఈ టేబుల్ మీరు మెన్షన్ చేసి, ఫ్రమ్ స్కాండియం టు జింక్ టేబుల్ మెన్షన్ చేసి దాంట్లో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ను ఈ టేబుల్ ఫామ్లో ఫిల్ చేసి నెక్స్ట్ ఈ డిస్క్రిప్షన్ రాయాల్సింది. ఒక్కొక్క పాయింట్ను అంటే ఈ టేబుల్ డిస్క్రిప్షన్ డిస్క్రైబ్ చేసుకుంటూ పోవాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే స్కాండియంలో +2 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబులా, +3 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబులా. అబ్జర్వ్ చేసినామంటే స్కాండియం +3 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ స్టేబుల్ అని చెప్తున్నాను. కంపేర్డ్ విత్ +2 స్కాండియం ఈజ్ స్టేబుల్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ అంటుంది. సో స్కాండియం +2 కంటే +3లో ఎందుకు స్టేబుల్గా ఉంటుంది అంటే బికాస్ అన్ని ఏమైపోతున్నాయి, ఉన్న 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి వేకెంట్ ఆర్బిటల్ మిగిలిపోతుంది. వేకెంట్, హాఫ్ ఫిల్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ హైలీ స్టేబుల్ అని మనం లోయర్ క్లాసెస్లో చదువుకున్నాం. సో కాబట్టి స్కాండియము ఇట్ ఈజ్ స్టేబుల్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. క్రోమియం అబ్జర్వ్ చేస్తే క్రోమియం +1 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబులా, +2 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్ అంటే ఇట్ ఈజ్ స్టేబుల్ ఇన్ +1 ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకు, డి హాఫ్ ఫిల్డ్ అవుతుంది, 5 కదా ఉండేది 5 ఎలక్ట్రాన్స్, డిఎక్స్వైలో వన్, డివైజెడ్లో వన్ అట్లా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. సో కాబట్టి హాఫ్ ఫిల్డ్ అంటున్నాం ఇక్కడ. ఇన్ +1 ఆక్సిడేషన్ స్టేట్ క్రోమియం ఈజ్ స్టేబుల్. మ్యాంగనీస్ తీసుకుంటే +2నా +3నా అంటే +2 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ స్టేబుల్. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డీలో ఎన్ని ఉంటాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇఫ్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ జింక్, జింక్ తీసుకున్నామంటే ఉండేది ఒకటే ఆక్సిడేషన్ స్టేట్ +2, ఇంకా రిమైనింగ్ 3D లో ఎన్ని ఉంటాయి, 10 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కంప్లీట్లీ ఫిల్డ్. కాబట్టి జింక్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఇట్ ఈజ్ హైలీ స్టేబుల్. నెక్స్ట్ కాపర్ తీసుకుంటే ఇన్ +1నా +2నా అంటే +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఇట్ ఈజ్ హైలీ స్టేబుల్. కాపర్ +1 ఆక్సీకరణ స్థితిలో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది. దేంతో పోలిస్తే +2లో అది అస్థిరమైనది, +1 స్థితిలోనే స్థిరమైనది. దానికి కారణం ఏమి అంటే డీలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండిపోతాయి, 10 ఎలక్ట్రాన్లు ఉండిపోతాయి, అంటే సంపూర్ణంగా డి నిండి ఉంటుంది. కాబట్టి మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో ఖాళీగా ఉన్న, సగము నిండిన, పూర్తిగా నిండిన ఆర్బిటాళ్లకు స్థిరత్వము ఎక్కువ అని మనం లోయర్ క్లాసెస్లో చదువుకున్నాము. ఆ ఫినామినల్ను బేస్ చేసుకుంటే,
సో స్కాండియం ప్లస్ త్రీ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది, మ్యాంగనీస్ ప్లస్ టూ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది, కాపర్ ప్లస్ వన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుందని మీరు ఈ డిస్క్రిప్షన్ ఈ పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనం టేబుల్ను అబ్జర్వ్ చేసి, ఈ పాయింట్స్ను వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ కింద రాయాల్సి ఉంటుంది. సో ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఒక స్పెషల్ క్యారెక్టరు, దట్ ఈస్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో మీరు ఈ టేబుల్ వేసి ఇందులో డిస్క్రిప్షన్ నీట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నిన్న ఫస్ట్ క్లాస్లోనే మనము మండే రోజు సిలబస్లో డిస్క్రిప్షన్ ఇచ్చినాను, ప్లస్ సిలబస్లో మన టైటిల్ ఆఫ్ ద పేపర్ ఏమి, ఆ టైటిల్ ఆఫ్ ద పేపర్లో ఎన్ని ఆ పేపర్లో థర్డ్ సెమ్లో థర్డ్ పేపర్ కింద సో ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ అని చెప్పినాను. సో దాంట్లో మనకి ఓవరాల్గా ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయో కూడా డిస్కస్ చేసినాం. సో 5 యూనిట్స్ ఉన్నాయని, 5 యూనిట్స్లో ఫస్ట్ 2 యూనిట్స్ ఇనార్గానిక్, రిమైనింగ్ 3 యూనిట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పినాం. సో మనము ఇప్పుడు స్టార్ట్ చేసిండేది ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసినాను. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో యూనిట్ 1 కింద ఫస్ట్ చాప్టర్ అయినటువంటి డి బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేసినాను. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ డి బ్లాక్ మూలకాలు మొదలు పెట్టాము. సో డి బ్లాక్ మూలకాల కింద, సో ఫస్ట్ క్లాస్లో ఎందుకు దీన్ని డి బ్లాక్ మూలకాలు అంటాము, సో ఇవి పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉన్నాయి, సో ఎక్కడ ప్లేస్ చేసినారు, దానికి రీజన్ ఏమి, డి బ్లాక్ ఎలిమెంట్స్కు మరొక పేరు ఏమి అక్కడ డిస్కస్ చేసినాం. చేస్తూ మరి ఏం చేసినాం అక్కడ, డి బ్లాక్ మూలకాల్లో ఒక 3D శ్రేణి మూలకాలు, 3D సిరీస్ ఎలిమెంట్స్ను తీసుకున్నాం. అవి ఏవి, స్కాండియం నుండి జింక్ వరకు ఉన్న 10 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ను, 10 మూలకాలను వాటి పరమాణు సంఖ్య, వాటి బాహకర్పరపు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని అక్కడ చర్చించినాము. సో నెక్స్ట్ ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేసినాము అంటే, ఒక వేరియబుల్ ఒక స్పెషల్ ప్రాపర్టీని తీసుకున్నాం. సో ఎందుకు డి బ్లాక్ మూలకాలు విలక్షణ ధర్మాలను ప్రదర్శిస్తాయి, అవి ఏమో లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ రాసుకున్నాము. దాంట్లో ఒక ప్రాపర్టీ అయినటువంటి, విలక్షణ ధర్మం అయినటువంటి బహు ఆక్సీకరణ స్థితులు చదివి, ఈ బహు ఆక్సీకరణ స్థితులు ఎస్ బ్లాక్ పి బ్లాక్ మూలకాలు ఇస్తున్నాయా అంటే, ఎస్ మరియు పి బ్లాక్ మూలకాలకు బహు ఆక్సీకరణ స్థితుల ధర్మము లేదు. సో ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ దే విల్ నాట్ ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఏమి రీజన్ అంటే, బికాస్ ఆఫ్ లెసర్ అటామిక్ సైజ్, పరమాణు సంఖ్య తక్కువగా ఉండడము వలన. నెక్స్ట్ బాహ్యకర్పరము న్యూక్లియస్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి అది అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ను లాస్ అయ్యేకి మనం ఎక్కువ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లై చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ లెసర్ అటామిక్ సైజ్ దే విల్ నాట్ ఎగ్జిబిట్ దీస్ స్పెషల్ ప్రాపర్టీ దట్ ఈస్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. మహా అంటే ఎన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ మనం అబ్జర్వ్ చేస్తాము, ఓన్లీ ఫ్యూ ఎలిమెంట్స్కు మనము ప్లస్ వన్ ప్లస్ టూ అంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ను మనం అక్కడ రాసుకుంటాం. అదే ఇక్కడ అబ్జర్వ్ చేసినాము అంటే, సో ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ను ఎగ్జిబిట్ చేస్తాం, ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అట్లా. సో ఒక్కొక్క ఎనీ 2 ఆక్సిడేషన్ స్టేట్స్కు డిఫరెన్స్ తీసుకుంటే ప్లస్ వన్ అని. సో కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్ కంపేర్డ్ విత్ ఎస్ అండ్ పి బ్లాక్ లేదా, ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ లెసర్ అటామిక్ సైజ్ దే విల్ నాట్ ఎగ్జిబిట్ దీస్ ప్రాపర్టీ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. మనం లోయర్ క్లాసెస్లో ఈ ప్రాపర్టీ డిస్కస్ చేసి ఉండము. సో ఇక్కడ డి బ్లాక్, నెక్స్ట్ చెప్పబోయే ఇంకొక ఏ బ్లాక్లో ఈ ప్రాపర్టీ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇది ఈరోజు చెప్పినటువంటి క్లాసు. సో మీరు మీకు టైం టేబుల్ ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేసినాను, వాట్సాప్లో మీరు ఆ టేబుల్ చూసి కెమిస్ట్రీ అవర్ ఎప్పుడు ఉంది, సెకండ్ ఇయర్స్కు కెమిస్ట్రీ అవర్ ఎప్పుడు ఉందో చూసుకొని ఆ అవర్ మీరు క్యాన్వాస్లోకి వెళ్ళి ఆ క్యాన్వాస్లో కెమిస్ట్రీ కోర్స్ ఓపెన్ చేసి ఈ నేను ఇప్పుడు సెండ్ చేసినటువంటి లేదా ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోని మీరు ఓపెన్ చేసుకొని చూడండి. సో చూసి ఇమ్మీడియట్గా 30 మినిట్స్ తర్వాత డిస్కషన్ ఫోరం ఉంటుంది, ఆ డిస్కషన్ ఫోరంలో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే. సో చాలామంది వీడియో చూసి ఆఫ్ చేసేస్తున్నారు. సో వీడియో చూసిన తర్వాత డిస్కషన్ ఫోరంలో మీరు చాట్ చేసి సో మేము చెప్పిన క్వశ్చన్స్కు క్విజ్కి కానీ అసైన్మెంట్ కానీ మీరు రిప్లై ఇస్తేనే మీ అటెండెన్స్ స్కాలర్షిప్కు లేదా మీ మార్క్స్ గ్రేడింగ్కి వెళ్తుంది, లేదు అంటే సో మీరు యాబ్సెంట్ కిందకే వస్తారు.
సో మస్ట్ అండ్ షుడ్ మీరు ఇమ్మీడియట్గా ఆఫ్టర్ 30 మినిట్స్ డిస్కషన్ ఫోరంలోకి ఎంటర్ అవ్వాల్సిందే. సో కాబట్టి 30 మినిట్స్ వీడియో అయిపోగానే క్యాన్వాస్ను ఆఫ్ చేయొద్దండి, సైన్ అవుట్ అవ్వద్దండి, మీరు డిస్కషన్ ఫోరంలో పార్టిసిపేట్ చేయండి. సో థ్యాంక్ యూ.